अल्लूरी सीतारामराजु जिला चिंतपल्ली मंडलम मन्यंवीरुडु अल्लूरी सीतारामराजु महासभनु निर्वहिंचारु। ई सभलो विच्चेसिनटुवंटि केंद्र मंत्री बिर्षमुंडा चिंतपल्ली रावडं जरिगिंदि। कावुन आनाडु ब्रिटिश परिपालन हयंलो मन्यंवीरुडिगा मुंदुकु सागिन अल्लूरी सीतारामराजु दाडि चेसि आयुधालनु तीसुकुवेल्लि ब्रिटिश वारिपैन उद्यमं कोनसागिंचाडु। अल्लूरी सीतारामराजुनु चिंतपल्लिलो पोलीस स्टेशन तीसुकोच्चिन आ पोलीस स्टेशन परिधिलो वच्चि केंद्र मंत्री किसान रेड्डी पर्यटन चेशारु। మొట్టమొదటిసారిగా అల్లూరి సీతారామరాజు గారితో పాటు ఆయన టీమ్ లో పనిచేసిన అందరి గురించి ఈ పుస్తకంలో రాయడం జరిగింది। మళ్ళా టూరిజం డిపార్ట్మెంట్ కింద అందజేయడం జరుగుతుంది। దానికి సంబంధించి అన్వీల్ చేశారు। గ్రామ రాంబాబు గారు ప్రభుత్వం దగ్గరికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి రాజకీయ పార్టీల దగ్గరికి తిరిగి స్వచ్ఛందంగా వాళ్ళు చేస్తున్నటువంటి ఈ యొక్క సేవా కార్యక్రమం ఏదైతే ఉన్నదో క్షత్రియ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పెద్దలందరికీ నేను ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। అదే విధంగా వేదిక మీద ఉన్నటువంటి జెడ్పిటిసిలు ఎంపిటిసిలు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు ఇక్కడ ఉన్నటువంటి మిగతా రాజకీయ పార్టీల పెద్దలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను। నేను 2 నిమిషాల్లో ముగిస్తాను ఎందుకంటే అర్జున్ ముండ గారు వేరే కార్యక్రమం ఉంది వారు ఢిల్లీకి వెళ్ళాల్సి ఉంది। ఒకటి మీకు అందరికీ తెలుసు ఈ రోజు దేశమంతా కూడా ఆజాద్ కా అమృత్ మహోత్సవ కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాము। ఈ సందర్భంగా మనకు దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయింది మొన్న 15 ఆగస్టు తోటి। ఆ సందర్భంగా మనము మరి దేశంలో కోట్లాది మంది గిరిజనులు గాని దళితులు గాని బడుగు బలైన వర్గాలు గాని హైదరాబాద్ ఢిల్లీలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు గాని కార్మికులు గాని పారిశ్రామికవేత్తలు గాని ప్రతి ఒక్కరు కూడా మన ఇంటి మీద త్రివర్ణ పతాకం జాతీయ జెండా ఎగరవేసుకొని మనమందరం కూడా మన దేశభక్తిని చాటుకున్నటువంటి విషయాన్ని దేశ సమగ్రతను చాటుకున్నటువంటి విషయాన్ని దేశ ఐక్యతను ప్రపంచానికి చాటి చెప్పినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను। అంతే किशन रेड्डी पर्यटक शाख मंत्री किशन रेड्डी अलग भारत माता की जय बोलो भारत माता की सर నెక్స్ట్ సన్యాసమ్మ గారండి సర్పంచ్ సన్యాసమ్మ గారు గాం సీతమ్మ గారు గాం రాజాబాబు గారు సర్ ఒక 2 నిమిషాలు